మహాగణపతి నమ శ్రీ శ్రీగురుభ్యో నమ ఈరోజు మంత్రబలం కార్యక్రమం గురించి తెలుసుకుందాం నన్ను చాలామంది అడగడం జరిగింది అమ్మ చాలా కష్టాలు పడుతున్నాం ఏం పని చేసినా కూడా ఏం పూజ చేసినా కూడా మాకు ఫలితం అనేది రావట్లేదు ఏం చేసుకోమంటారు అని చెప్పేసి పాపం చాలామంది అడగడం జరిగింది అయితే చేస్తే ఇంతకుముందు పూజలు పునస్కారాలు అన్నీ కూడా వాళ్ళ వాళ్ళ ఆచారాల ప్రకారంగా చేసుకున్నా కూడా ఇంకా వాళ్ళ సమస్యలు తీరికిపోవడానికి కారణం ఒక పూజ చేయంగానే ఎలాగా రిజల్ట్ రావాలి అంటే అసలు ఒక్కొక్కసారి పరిస్థితులు అన్నీ ఎలా ఉంటాయంటే నిజంగా కాలం పగపట్టిందా అన్నంత భయంకరంగా ఉంటుంది ఏ రకంగా కూడా డబ్బులు రావు అప్పు కనీసం అప్పు నుంచైనా సరే డబ్బు కొడుతుందా అంటే రాదు అలాంటప్పుడు ఏం చేయాలో తోచదు అగమ్య గోచరంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒక పూజ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులతో మనం ఒక పూజ చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు చాలామందికి రావడం జరిగింది అదే పూజ ఈరోజు నేను చెప్తాను చక్కగా చేసుకున్నట్టయితే మీరు సహ కుటుంబం కూడా మంచిగా ఆయుర ఆరోగ్యాలతో పాటుగా ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి ముందుగా బయటపడటం జరుగుతుంది అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి విగ్రహం అంటే చిన్న సైజు విగ్రహం అది కూడా అభయహస్త అభయ ముద్ర ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి అంటే చాలా తక్కువగా ఉంటుంది చాలా రేర్గా కనిపిస్తుంది అటువంటి విగ్రహం అనేది అంటే సహజంగా ఇలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామిని ఫస్ట్ మనం ఎలా దర్శించుకోవాలి పాదాల నుంచి పై వరకు దర్శించుకోవాలి కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి పూజ చేసుకోవాలంటే అభయముద్ర అంటే నీకు నేనున్నాను అనేటువంటి అభయం ఇచ్చేటువంటి ఇలాగా ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తెచ్చుకోవాలి లేదా ఫోటో అయినా పర్వాలేదు అలా దొరికినట్టయితే ఆ ఫోటో ఒకటి తెచ్చుకొని లేదా విగ్రహాన్ని తెచ్చుకొని ఇరవై ఏడు యాలకులు చక్కగా ఇరవై ఏడు యాలకులు తీసుకొని శనివారం రోజు మొదలు పెట్టాలి ఇలాగా ఏడు శనివారాలు చేయాలి అయితే శనివారం రోజు యాలకులు ఏం చేస్తారంటే చక్కగా ఒక దారం ఏడు దారం పోగులు చేసి మాలకు సరిపోయేంత లెంత్ ఉండేలాగా చూసుకోండి ఆ దారానికి చక్కగా పసుపు రాయండి యాలకులు ఉంటాయి కదా ఎక్కువసేపు నాన్ కాస్త పసుపు కలిపినటువంటి నీళ్ళల్లో కొద్దిగా మెత్తపడేదాకా అంటే ఆ సూదికి ఎక్కేలాగా అంత మెత్తపడితే చాలు మరీ మెత్తగా అయిపోయాను విడివిడిగా అయిపోతుంది యాలకులు అనేది కాబట్టి మెత్తగా మరీ మెత్తగా కాకుండా సూదికి ఎక్కేంత పరిమాణాల్లోనే ఉండేలాగా కొద్ది మొత్తంలో అంటే ఒక నిమిషం అలా నీళ్ళల్లో వేసుకొని తర్వాత ఆ యాలకులన్నీ తీసి చక్కగా ఒక్కొక్కటి దైవనామస్మరణ వెంకటేశ్వర స్వామి నామస్మరణ చేసుకుంటూ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని చదువుకుంటూ చక్కగా ఒక్కొక్క యాలకుని ఎక్కించుకుంటూ ఇరవై ఏడు యాలకులు పూర్తయిన తర్వాత ఆ స్వామివారికి ముడిగా వేసి స్వామివారి మెడలో వేయాలి మాలగా వెయ్యాలి తర్వాత దీపాలు అంటే చలిమిడి దీపాలు పెట్టాలి చల్మిడి అంటే బియ్యం పిండిలో ఆవుపాలు కలిపి కాస్త బెల్లం మెత్తగా చేసి ఆ మిశ్రమం అంతా కూడా ఒక ముద్దగా చేసి రెండు దీపాలు అంటే ఈ సైజులో ఉండేలాగా రెండు దీపాలు పెట్టుకోవాలి ఆ రెండు దీపాల్లో కూడా చక్కగా నెయ్యి వేసి మంచిగా అంటే మూడు మూడు ఒత్తులు వచ్చేలాగా అంటే ఆరు సంఖ్య వచ్చేలాగా మళ్ళీ ఆరు అంటే ఏంటి శుక్రుడికి సంకేతంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఆరు ఒత్తులు అంటే రెండు ప్రమిదల్లో కూడా మూడు మూడు ఒత్తులు చొప్పున ఆరు ఒత్తులు వేసి ఆవునేతి దీపారాధన చేసి చక్కగా చల్లిమిడి పానకం వడపప్పు నైవేద్యంగా పెట్టి వెంకటేశ్వర స్వామి వారికి ప్రతి శనివారం కూడా టెంకాయ నివేదన చేసి చక్కగా ఇప్పుడు చెప్పినటువంటి పానకం వడపప్పుతో పాటుగా టెంకాయని నివేదన చేసి మన కోరిక మానసికంగా మనం బాధపడేటువంటి అంటే ఆర్థిక పరమైనటువంటి ఈ గందరగోళాల నుంచి బయటపడే స్వామి అని చెప్పేసి మన సంకల్పం చెప్పుకొని అంటే ఏ పూజకైనా కూడా మొట్టమొదటగా సంకల్పం చెప్పుకోవాలి సంకల్పం అంటే ఏంటి మన గోత్రనామాలు మనం ఏ ప్లేస్లో ఉన్నాం మన ఇంటి యొక్క గోత్రం ఏంటి మనం ఎక్కడ అంటే ఏ వంశానికి చెందిన వాళ్ళం అనేది భగవంతుడికి తెలియాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీనివాసరావు అనే ఉన్నదనుకోండి కౌణీ నశోత్రం శ్రీనివాసరావు అంటే ఇటువంటి శ్రీనివాసరావులో ఎంతోమంది ఉంటారు ఈ భూమండలం మొత్తంలో కాబట్టి మనం ఏం చెప్తాం మనం ఉన్నటువంటి ప్రదేశం ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిధులు అన్నిటిని కూడా కలిపి చెప్తాం సంకల్పం కాబట్టి ఆ సంకల్పంతో పాటుగా మన మనస్సంకల్పం కూడా అంటే మన కోరిక భగవంతుడికి మనం చెప్పేటువంటి కోరిక ఏదైతే ఉంటుందో అంటే మన ఆర్థికంగా ఎదగాలి ఉన్నతి చెందాలి ఈ ఆర్థిక పరమైనటువంటి చికాకుల్లో నుంచి బయటపడే స్వామి వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి ప్రణమిల్లాలి భగవంతుడిని అంటే వెంకటేశ్వర స్వామి చాలామంది కులదేవతగా కూడా ఉండటం జరుగుతోంది కాబట్టి ఆ కులదేవత ఇష్టదేవత రెండు కూడా చే చేసుకొని చక్కగా రోజు కూడా కులదేవత అనుకోండి వెంకటేశ్వర స్వామి రోజు కూడా గోవిందరామాలు చదువుకోవాలి కులదేవత ఎవరికైతే ఉంటుందో వారు వారు రోజు కూడా గోవిందరామాలు చదువుకున్నట్టయితే చక్కని పరి పరిణామాలు అనేవి శుభ పరిణామాలు అనేవి జరుగుతాయి చక్కగా అలాగే వెంకటేశ్వర స్వామి వారి యొక్క నివేదన అంటే ముఖ్యంగా ఏం చెప్తారంటే పానకం వడపప్పు టెంకాయ ఇది ఖచ్చితంగా చేయాలి ఇలాగ ఏడు శనివారాలు చేసి అంటే ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి స్టార్ట్ చేసిన రోజు ఏలకుల మాల మీరు ఏదైతే వేశారో ఏడు శనివారాల వరకు కూడా అది ఉంచాలి ఏడు శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ మాలను తీసేయాలి కాబట్టి ఇలాగనే ఉంచి ఏడు శనివారాలు కూడా ఇలాగే ఆ ఏలకుల మాల కనుక వేసుకొని చక్కగా స్వామివారికి పూజ చేసుకొని గోవిందనామస్మరణ చేసుకుంటూ చక్కగా ప్రదక్షిణాలు చేసుకుంటూ స్వామివారికి మీరు ప్రతిరోజు కూడా అంటే ప్రతి శనివారం లాగా ఏడు శనివారాలు కూడా మీరు ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి దైవ దర్శనానికి వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటే పర్వాలేదండి వెళ్ళలేని వారు ఏం చేస్తారంటే మీరు ఆ చక్కని ఆ వెంకటేశ్వర మీ ఇంట్లో ఉన్నటువంటి దైవాన్ని చక్కగా స్మరించుకుంటూ పూజ చేసుకుంటూ భక్తి శ్రద్ధ అనేది చాలా ముఖ్యం భక్తి శ్రద్ధలతోనే చేసుకున్నట్టయితే వెంకటేశ్వర స్వామి కరుణామయుడు దయామయుడు ఆపద ముక్కులవాడు వాడు పిలిచినంతనే పలికే దైవం ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి చక్కగా ఈ వెంకటేశ్వర స్వామి పూజ చేసుకున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు జరగటం అనేది ఉంటుంది అయితే ధనాకర్షణ కూడా చక్కగా కలుగుతుంది అంటే లక్ష్మీపతి వెంకటేశ్వర స్వామి కాబట్టి లక్ష్మీ వక్షస్థలంలో ఆయన వక్షస్థలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి పూజ చేసుకున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు కూడా కరుణాకటాక్షాలు మనకి ఉంటాయి కాబట్టి చక్కగా ఆ పూజ అనేది మీరు చేసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఆర్థికపరమైనటువంటి స్థితి నుంచి మనం అంటే గందరగోళ స్థితి నుంచి మనం బయటపడటం జరుగుతుంది కాబట్టి చక్కగా ఈ పూజ చేసుకోండి అయితే కొద్ది రోజులు అంటే ఏడు శనివారాల తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ అయాలకులన్నిటిని కూడా ఆ మాలలో తీసినటువంటి అన్నిటిని కూడా ఒక హోమం ఎక్కడైనా సరే అంటే గణపతి హోమం కానీ నవగ్రహ హోమం కానీ ఏదైనా చేసినట్టయితే ఆ హోమంలో పడేసినట్టయితే అద్భుతంగా అంటే మీరు ఆ ఇది నుంచి అంటే మీరు అది ఏదైనా తొక్కిళ్ళల్లో వేయడం అటు ఇటు పడేయడం కాకుండా చక్కగా ఆ యాలకులు అనేది ఆ హోమంలో వేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది లేదండి మాకు అప్పుడప్పుడే హోమం చేసుకునేటువంటి పరిస్థితులు లేవు అని కనుక అనుకుంటే ఇక్కడైనా పారేటువంటి నీళ్ళల్లో వేసినా కూడా బాగుంటుంది కాబట్టి అంటే చక్కగా ఆ మాల నుంచి విడివిడిగా తీసి అలకల్ని ఇలా వా నీళ్ళల్లో పారే నీళ్ళల్లో వేయండి అంటే అలాగే వేయకండి మాల రూపకంగా వేయకండి అంటే అక్కడ ఉన్నటువంటి జీవాలు వాటికి ఏదైనా కూడా ప్రమాదం కలిగించిన వాళ్ళు అవుతాం కాబట్టి చక్కగా విడివిడిగా వేసి నీళ్ళల్లో పడేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అయితే ఒక మంత్రం చెప్పుకున్నాను ఓం శ్రీం శ్రీవత్స వక్ష అనేటువంటి మంత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు పట్టించినట్టయితే స్థలంలో ఉండే ఎవరు వెంకటేశ్వర స్వామి వక్షస్థలంలో ఉండేది ఎవరు లక్ష్మీదేవి సాక్షాత్తు ఆ లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని కూడా కొలిచిన వాళ్ళు అవుతాం కాబట్టి ఈ మంత్రంలో అర్థం అది కాబట్టి చక్కగా ఈ మంత్రాన్ని రోజు కూడా నూట ఎనిమిది సార్లు పఠించండి అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఆర్థికపరమైనటువంటి ఈ చిక్కులు గందరగోళాల నుంచి బయటపడతారు కాబట్టి ఈ నామాన్ని పఠించినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి చాలామందికి చెప్తే చేసుకోవడం అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయమ్మా అని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకొంతమంది నన్ను అడిగారు ఇంకా ఎలాగ చేసుకోవాలి అంటే తెలియని వాళ్లకు ఇది తెలియచెప్పడం కోసం ఈ మంత్రం చెప్పడం జరిగింది కాబట్టి ఇది చక్కగా ఆచరించుకోండి సర్వేజన సుఖిన భవంతు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి